ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ. ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ. ಜಗತ್ಪತಿ ಸ್ಥಿತಿ ಬಲಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮೇ ಸರ್ವ ಕವಿತಾ ಕಾನಿ ದಿಶೆ ದಿಶ ದತ್ತಾತ್ರೇಯ ನಮತಂತಿನೇ ಸಿದ್ಧಿ ಕುರು ಕುರು ಸ್ವಾಹ. ಓಂ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾ ಭವಾನಿ ನಮೋ ನಮಃ. ఫిబ్రవరి మాసం యొక్క 12 రాశుల యొక్క వాటి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి అధిక ధన అభివృద్ధితో పాటు ఐశ్వర్యము, స్థిరాస్తి, దాంతోపాటు సంతాన సౌఫల్యం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకూల పరిస్థితులతో వ్యాపార సంస్థల్లో ఎక్కువగా వ్యాపారం అర్జించి ధనాన్ని అర్జించి స్థిరాస్తులకు తోడ్పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. విద్యార్థులకు తన యొక్క ఉద్యోగ ప్రయత్నాలలో విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఉద్యోగాలు వాళ్ళకి గడించే అవకాశము. అలాగే నిరుద్యోగులకు కూడా ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ సంస్థల పరంగా నిరుద్యోగులకు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు వేరే ఇతర దేశాల గురించి మేషరాశి వారు ప్రయత్నం చేసే వీసా విషయాలలో వచ్చి వారి విదేశ ప్రయాణాలు విద్యను అభ్యసించడానికి విజయవంతం అవుతాయి. చిరు వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మహిళలకు కూడా, తనకు ఉద్యోగం చేస్తున్న మహిళలలో కూడా ప్రమోషన్స్, ఉన్నత పదవి అధిరోహించటము, మహిళలు అయితే కొన్ని విధాలలో తన యొక్క ప్రభావాన్ని బట్టి, ఉద్యోగ ప్రభావాన్ని బట్టి సఫలం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాన్ని గురించి ప్రయత్నం చేస్తున్న స్త్రీ పురుషులకు వివాహ విషయంలో సఫలము, తను అనుకున్న కోరికలు తీరే అవకాశము ఎక్కువగా ఉంది మేషరాశి వారికి. అలాగే ప్రయాణాలు ఎక్కువగా జరిగి స్నేహితుల ద్వారా ప్రయాణాలతో పాటు ఖర్చు కొంచెం అధికంగా ఉండబోతుంది. వ్యాపార సంస్థల్లో కూడా ఏ మాటనైనా, ఏ మాట మాట్లాడే ముందు స్నేహితుల దగ్గర కానీ, సంస్థ వ్యక్తుల దగ్గర కానీ ఆచితూచి అడుగు వేయటము చాలా శ్రేయస్కరము. లేదంటే బంధుత్వం వలన బయట వ్యక్తుల వల్ల కానీ మేషరాశి వారికి కొంచెం అవమానంగాను, కష్టకాలంగాను వ్యాపార సంస్థల్లో రాబోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా ఆచితూచి అడుగు వేయండి, మంచి జరుగుతుంది. అలాగే మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క బుధవారము స్వామివారి సేవలో పాల్గొని మీ పైన, మీ వ్యవస్థల పైన జరుగుతున్నటువంటి కొంచెం నష్ట సీకుల్ని నివారణ చేసుకోవడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం మీకు ఉంటే మంచి సఫలంగా బయటపడవచ్చు. ఇబ్బందికరమైన ప్రశ్నలు ఏమీ అవకాశం లేదు. ఈ మేషరాశి వారికి ఈ యొక్క నెలలో ఆయు ఆరోగ్యాలతో శుభప్రదంగా అన్ని విధాలుగా అనుకున్న పనులని విజయం కావాలని కోరుకుంటూ శుభం భూయామి. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు.